హలో అండి, వెల్కమ్ టు విద్యుతీడా కిచెన్. ఈరోజు కలివిందలు లేదా కుమ్మడి సంచులు అంటారండి మా వైపు, వాటిని ఫ్రై చేసుకోవడం ఎలాగో నేను చూపిస్తాను. ఇది మీకు యూట్యూబ్లో ఎక్కడ కూడా ఈ రెసిపీ ఇలా ఎక్కడ లేదండి. ముందుగా వీటిని వాళ్ళ చేత శుభ్రం చేయించుకోవాలండి. చేసేటప్పుడే మనం చెప్పాలి వీటిని ఇలా రౌండ్గా కట్ చేసుకోమని చెప్పాలి. ఇదిగో ఈ విధంగా ఉంటుందండి దాని హెడ్, ఇది బాడీ అండి. బాడీని ఇలా రౌండ్ రింగ్స్లా వచ్చేలాగా మనం కట్ చేయించుకోవాలి అంతంత పీసెస్, ఎందుకంటే అవి ఉడికేపాటికి తక్కువగా అయిపోతాయి, అందులో చాలా వాటర్ వస్తుందండి. సో వాటిని అన్నింటినీ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. వీటిని ఇలా క్లీన్ చేయించి తెచ్చిన తర్వాత మనం శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటికి ఏం కావాలో చెప్తాను. ఉప్పు, కారం 2 స్పూన్లు, 1/2 స్పూన్ పసుపు, 2 పెద్ద సైజు టమాటాలండి, 2 ఉల్లిపాయలు చీలికలు పొడవుగా సన్నగా కట్ చేసుకున్నవి, అలాగే 2 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కలబిందులు ఉన్నాయి కదండి, వాటిల్లోని కొంచెం 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టాలండి ఫస్ట్. ఇందులోంచి చాలా వాటర్ అనేది వస్తుంది, సో ఆ వాటర్తోనే అవి ఉడికిపోవాలి. ఇవి తొందరగా ఉడకవండి. మీరు ఈ వాటర్తోనే ఉడికేలాగా ముందు అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసి మీరు సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఆయిల్ ఉండడం వల్ల అవి ప్యాన్కి అంటుకోవు. ఇవి తొందరగా ప్యాన్కి అంటుకుంటాయండి, అందుకే నేను ఆయిల్ వేసాను. ఇవి ఫుల్ సిమ్లో పెట్టుకోవాలి. ఫుల్ సిమ్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కళాయి తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ చిలుకలు కూడా వేసి వేయించుకున్నానండి బాగా. మీకు ఒకవేళ ఈ కలివిందులు అనేవి కానీ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు చూస్తే ఉడకలేదనుకోండి, అది లాస్ట్ కొద్ది నీళ్ళు ఉండగానే తీసేసి మీరు కుక్కర్లో కూడా పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకోవచ్చు. ముందే పెట్టుకున్నారంటే మాత్రం ఎక్కువ వాటర్ వస్తాయి కాబట్టి పైకి వచ్చేస్తాయి వాటర్ అనేది, సో నీళ్లు పైకి తన్నేస్తాయి. అందుకే మీరు కొంచెం నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో చూసుకొని. ఇంకేపాటికి మనకి ఉడుకుతాయి, లేతవైతే మాత్రం ఉడుకుతాయండి. ఇవి కొంచెం ముదురువు కూడా ఉంటాయి, కొంచెం పెద్ద సైజు ఉంటే ముదురు ఉంటాయి, ముదురువు అయితే తొందరగా ఉడకవండి. ఇక్కడ నాకు ఒక పక్క ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి. కలివిందులు రెడీ అయ్యేపాటికి నేను ఉల్లిపాయలు వేయించుకున్నాను సిమ్లో పెట్టుకొని. ఈ వాటర్తోని నాకు ఉడుకుతున్నాయండి, లేతగా ఉన్నాయి కాబట్టి నాకు ఉడుకుతున్నాయి. ఒకవేళ ఉడకపోతే ఈ స్టేజ్లో ఇంత వాటర్ ఉంటుండగా మీరు కుక్కర్లో 2 విజిల్స్ వేయించుకోండి, ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ కలివిందులు దగ్గరికి వాటర్ అంతా అయిపోయింది కదండి నాకు ఉడికిపోయి, ఇందులో నేను దానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కలుపుతున్నాను చూడండి. మీరు ఈ సాల్ట్ వేసిన తర్వాత ఉన్న వాటర్కి ఇంకా మీకు ఈ కలివిందులు వైట్ కాకుండా వైలెట్ కలర్లోకి రావాలంటే మూత పెట్టి సిమ్లోనే వదిలేస్తే మీకు అవి అడుగు అంటుకొని పేలుతాయండి. అవి సౌండ్ వస్తుంది, టప్ టప్ అని పేలిన సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చే వరకు ఉంచుకుంటే ఇంకా కూర టేస్ట్ ఉంటుంది, కాకపోతే ఎక్కువసేపు వదిలేస్తే గట్టి పడిపోతాయి. సో నేను నీళ్లు దగ్గరికి ఇంకే వరకు మాత్రమే ఉంచుకున్నాను, పేలే వరకు కూడా నేను ఉంచలేదు. అవి పేలి మంచి టేస్ట్ కూడా వస్తాయి అలా పేలివి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత నేను అందులోని ఈ కలివిందులన్నీ మొత్తం సాల్ట్ పసుపు వేసుకుని కలివిందులను వేసి కలిపానండి ఒకసారి బాగా. ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటాలను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని టమాటా ముక్కలు మెత్తగా గుజ్జిగా ఉడికే వరకు కూడా మూత పెట్టైనా మగ్గించుకోవచ్చు, లేకుంటే ఓపెన్ చేసైనా క్యాప్ ఓపెన్ చేసైనా మనం మామూలుగా మగ్గించుకోవచ్చు అండి. అవి బాగా ముక్కక పట్టుకోవాలి మసాలా అంతా. నేను మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను, నేను మూత పెట్టి కూడా మగ్గించుకున్నానండి. టమాటాలు అప్పుడే మీకు మెత్తగా ఉడుకుతాయి, మళ్ళీ టమాటాల నుంచి వాటర్ వస్తుంది కదండి, దీంతో కూడా కొంచెం ఆ కలివిందులు అనేవి ఇదవుతుంది. మీకు ఇందులోని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. టమాటా సగం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కూడా ఇలా వేయించుకుంటూ ఉండాలండి, అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. సిమ్లోనే మూత పెట్టుకొని మీరు మగ్గించుకోవాలి. కర్రీ అంతా సిమ్లో చేసుకుంటేనే బాగుంటుందండి, ఇలా ముద్దలాగా వేగుతుందండి, దగ్గరికి వస్తుంది. మీకు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఈ పచ్చివాసన అనేది అల్లం అంతా పచ్చివాసన పోయిన తర్వాత మీరు కారం అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందే కనుక వేసారంటే అడుగు పట్టేస్తుందండి. లాస్ట్ చేసి మీరు కారం మీకు ఎంత సరిపోతుందో అంత కారం మీరు రుచి చూసుకొని ఆ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి.
కారం పచ్చి స్మెల్ పోయే వరకు కూడా సిమ్ లోనే వేయించుకోవాలి మూత పెట్టాల్సిన పని లేదు కానీ ఈ ప్రాసెస్ లో అడుగు పడతదండి కళాయి సో చూసుకొని దగ్గర ఉండి ఆయిల్ చాలకపోతే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే కలివిందులు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా మీకు దొరికితే ట్రై చేయండి ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో మీ ఊర్లో గనక ఇవి దొరికితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి Thank you for watching.